హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ కిచెన్ ఈరోజు మీకు ముల్లంగి ముల్లంగి ఆకులతో కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనము ఆకులతో పాటు ముల్లంగి తెచ్చుకున్నప్పుడు ఆకులు కట్ చేసి పడేస్తూ ఉంటామండి ఆ ముల్లంగితో తాలింపు అలాగే సాంబారు కూర చేసుకుంటూ ఉంటాము కానీ ఆకుల్లోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఆకును పడేయకుండా ఈ ముల్లంగిల వేసుకొని చేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ ముల్లంగి ఆకుతో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఆకులతో పాటు ఉండే ముల్లంగలు రెండు తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ ముల్లంగిల్లో నుంచి ఆకు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేంత తర్వాత ఈ ఆకుని మనము చుక్కకూర తోటకూర ఎలా కూరల్లో వేసుకునేదానికి కట్ చేసుకుంటామో అలాగే ఈ ఆకు కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు కూరలో బాగా త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముల్లంగిల్ని పై తొక్కులంతా ఇలా పీల్ చేసుకోవాలండి ఇలా అంతా పీల్ చేసుకొని ఈ ముల్లంగిని తురుముకోవాలి ఇలా తురుముకొనైనా తురుముకోవచ్చు లేదంటే సన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని ఈ కూర చేసుకోవచ్చు అండి నేనైతే ఈ ముల్లంగిని సన్నగా తురుముతున్నానండి మీకు ఎలా ఇష్టపడితే అలా చేసుకోండి ఇవి ఇలా సన్నగా తురుముకుంటే మనకు కూరలో త్వరగా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఇలా అంతా సన్నగా తురుముకొని ఈ ముల్లంగిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు కొంచెం కర్రీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక ఉల్లిపాయ కట్ చేసుకోండి నేనైతే ఒక ఉల్లిపాయ వేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఒక పది ఎల్లుల్లిపాయలు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఈ ఎల్లుల్లిపాయ వేయడం వల్లే ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కూర మనకు పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి కాబట్టి ముందుగానే కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఇంకో రెండు పచ్చిమిరకాయలు ఎగ్స్ట్రా వేసుకోండి నాకైతే ఇవి సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా కట్ చేసుకున్న తర్వాత కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక అందులో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి ఈ ఆవాలు కాస్త వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల కప్పు కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయల ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో ముందుగా మనం పెట్టుకున్న వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి దీనిపైన మూత పెట్టి ఇందులో వేసిన ఉల్లిపాయ ఎల్లుల్లి కాస్త మగ్గేదాకా ఒక నిమిషం వేయించుకోవాలి ఒక నిమిషం వేగిన తర్వాత మూత తీస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇందులో ఎల్లుల్లి వేస్తాం కాబట్టి తర్వాత ఇందులో సన్నగా తురుముకున్న ఈ ముల్లంగి ఒక అర స్పూన్ పసుపు వేసి ఈ ముల్లంగి పసుపు ఉల్లిపాయలు ఎల్లుల్లి అంతా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి ఆకు వేసుకోవాలండి ఇలా ముల్లంగి ఆకు వేసిన తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు వేసి ఈ ఉప్పు బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి నాకైతే ఒక అర స్పూన్ ఉప్పు సరిపోయిందండి మీరు టేస్ట్ బట్టి ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిపి ఒక ఐదు నిమిషాలు సన్న మంట మీద వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో కొంచెం పొదిన వేసుకోండి ఈ పొదిన ఫ్లేవర్ ఈ కర్రీకి పట్టి కర్రీ చాలా బాగుంటుందండి తర్వాత ఒక చిన్న కప్పు చింతపండు పులుసు పోసుకొని ఈ చింతపండు పులుసు ఈ పొదిన కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ చింతపండు పులుసు వేయడం వల్ల ఈ కర్రీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి చపాతీ లేక చాలా బాగుంటుంది ఒకవేళ మీరు అన్నంలో పప్పులస్తో సైడ్ డిష్గా తినాలి అనుకుంటే ముల్లంగిని ఇలా తురవకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేసుకున్నారంటే ఈ కర్రీ వచ్చేసి కొంచెం పొడి పొడిగా వస్తుందండి తినడానికి చాలా బాగుంటుంది లేదా ఇలాగైనా చేసుకొని అన్నంలో తినొచ్చండి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ముల్లంగి ముల్లంగి ఆకులు కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్